49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏ కన్న తల్లిదండ్రులకైనా పిల్లలే గొప్ప ఆస్తి. ఎదిగొచ్చిన పిల్లలు దూరమైతే ఆ తల్లిదండ్రుల గుండె బాధ, గుండె బరువు తీర్చలేనిది, ఓదార్చలేనిది. నిజం, అమ్మా నాన్న ప్రేమ ఈ సృష్టిలో వెలకట్టలేనిది అంటూ ఉంటారు, నిస్వార్థమైనది అంటారు. గొప్ప తల్లిదండ్రులు దొరకడం కూడా పిల్లలకి గొప్ప అదృష్టమనే చెప్పాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, కొడుకు దూరమై ఆ బాధను దిగమింగుతూ అనుక్షణం ప్రతి పనిలో కూడా కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఓ కన్న తల్లిదండ్రులు. అమ్మా నాన్నతో మాట్లాడదాం. అసలు వాళ్ళ బిడ్డ ఎలా దూరం అయ్యారు, అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి శ్రీనివాస్. ఏమైందండి అసలు మీ అబ్బాయికి, ఎప్పుడు చనిపోయారు? బాబు కన్నులోంచి చూపు పోయింది. చూపు పోయి కంటి చూపు లేదండి. లేకపోతే సారే విశాఖ ఐ హాస్పిటల్ వైజాగ్ రాసేసారు. విశాఖ ఐ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఐ చెకప్ చేసి కన్ను రిమూవ్ చేయాలనేసి అన్నారు. కాదు, సెకండ్ థాట్గా మళ్ళా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తీసుకెళ్దామని హైదరాబాద్ తీసుకెళ్ళాను. అక్కడ సంతోష్ హోనవర్ అని చెప్పేసి, ఆయన అమెరికన్ డాక్టర్ అండి, ఆయన ఏం చేస్తారంటే బోతైస్కి స్కాన్ చేద్దామని చెప్పి చేస్తారు. బోతై అంటే 1 ఏ అయితే నీళ్ళు ఉంది, కంటి చూపు ఏమైతే ఏం లేదు, పీపుల్ డైలట్ అయిపోయి ఉండిపోయింది అని చెప్పేసి సెకండ్ ఐ కూడా మళ్ళీ చూశారు. చూస్తే అందులో కూడా పాయింట్స్ ఎన్నో, రెటీనా అనేది నరాల నుంచి పాకింది అని చెప్పేసి చెప్పారండి. చెప్పి అప్పుడు ఏం చేశారంటే డాక్టర్ గారు రేడియేషను కానీ అపోలో హాస్పిటల్కి పంపించారు. అపోలో హాస్పిటల్లోనేమో డాక్టర్ విజయానంద రెడ్డి గారు అని రేడియాలజిస్ట్, ఆయన చూసి 3 మంత్స్ డే ఆఫ్టర్ డే ఆల్టర్నేట్ డేస్ రేడియేషన్ చేయాలని చెప్పేసి ఆయన సజెషన్ చేశారు. బాబుని ఒకసారి నేనే ఇంటికి రమ్మన్నా, రానన్నా, చాలా డేస్ అయింది కదా, ఎగ్జామ్స్ టైం కదా, ఒకసారి వచ్చాడు, ఇంకా 1 మంత్ ఉంది కదా అని వచ్చాడండి. అయితే రానన్నవాడు వచ్చాడండి. ఏంటి వెంటనే వచ్చాడని చూస్తే ఈ కన్ను పక్కన ఇంత లావుగా కాయ వాసిపోయిందండి. వాసింటే ఈ అమ్మా ఇది ఏంటో వచ్చేసిందమ్మా, అందుకే వచ్చాను నేను, నాకు ఇదేంటో టెన్షన్గా ఉందని వావ అన్నాడండి. ఏమ్మా నీకు ఇలా నెక్కుతుంటే ఏమన్నా పెయిన్ వస్తుందా అంటే, పెయిన్ అయితే ఏమీ లేదమ్మా, అక్కడ మాత్రం నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటే, సరే ఒకసారి డాక్టర్ గారికి, డాక్టర్ శ్రీను గారు అని చెప్పేసి మా వారి క్లాస్మేట్, ఆయన దగ్గర నేను చూపించాను. చూపిస్తే డాక్టర్ గారు అన్నారు, చిన్ని ఇదేంటో ఇమీడియట్లీ నాకు చాలా సివియర్ పొజిషన్ లాగా ఉంది, ఇమీడియట్లీ వైజాగ్ తీసుకెళ్ళిపోయి రాజాగారి దగ్గర చూపించి, జనరల్ సర్జన్ అండి ఆయన, ఆయన దగ్గర చూపించంటే డాక్టర్ రాజా గారికి చూపించడం జరిగింది. డాక్టర్ గారు ఏం చేశారంటే ఆయన కూడా సేమ్ డౌట్ చెప్పారు. ఆయనేమో విశాఖ విజయ డయాగ్నోసిస్కి నీడిల్ బయాప్సీకి పెట్టారండి. నీడిల్ బయాప్సీకి చేయించాను. చేయించితే 1 వీక్లో వస్తుంది కదండి బయాప్సీ రిపోర్ట్. సేమ్ 1 వీక్ బయాప్సీకిలో మాకు సేమ్ అదే ప్రాబ్లం, మళ్ళా 25 ఇయర్స్ తర్వాత ఇదే ప్రాబ్లం రిపీట్ అయ్యిందని చెప్పేసి చెప్పారు. ఇంకా ఆ రోజు మాకు ఏం చేయాలో మా ఇద్దరికి ఇంకా కూలబడిపోయామండి. ఎప్పుడైతే డాక్టర్ గారు మాకు ఫోన్ చేసి ఇట్లా మీ బాబుకు బాగోలేదు అని చెప్పారో, ఇంకా అక్కడే కూలబడిపోయామండి. కూలబడిపోయి బాబాయ్ భగవంతుడు, మళ్ళా ఏమీ లేవు కష్టాలు అంటే, నాకు మ్యారేజ్ 96లో అయ్యిందండి. అప్పటి నుంచి మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగోదు, ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది, అప్పుడే హార్ట్ స్ట్రెంట్స్ అవన్నీ పడ్డాయి, ఇట్లా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, బాబు పుట్టాడు, ఆ వారసుడు పుట్టాడు అనే ఆనందాన్ని కూడా భగవంతుడు మాకు మిగల్చకుండా కన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. సరే వాడు కష్టాలు పడ్డాడు, పడ్డ తరుణంలో బాబు అట్లా అయ్యింది. అయిన తర్వాత మేము హైదరాబాద్ తీసుకెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి వద్దు అని చెప్పేసి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాం. ఇక్కడ మర్చిపోయిందండి, కిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ చేయకూడదంట, కానీ వాళ్ళు చేస్తారు. చేస్తే అది నరానికి టచ్ అయ్యి ఉందండి, అది నరానికి టచ్ అయ్యి ఉండి అది చిన్నది ఉండిపోయింది.
ఉండిపోతే ఇక్కడ మళ్ళా సెకండ్ ఒపీనియన్ కన్నా మళ్ళీ సేమ్ డాక్టర్ డాక్టర్ విజయానంద రెడ్డి అని చెప్పేసి అపోలో హాస్పిటల్ సేమ్ డాక్టర్ దగ్గరికి మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికే మేము వెళ్ళామండి. వెళ్తే ఆయన చూసి ఆశ్చర్యపోయారు, వీడు ఎంత అయ్యాడా, ఎప్పుడో బై బర్త్ చూశాను ఇష్యూ 3 మంత్స్ బేబీ అప్పుడు చూశాను, ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత చూస్తున్నాను అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఎందుకు వచ్చారమ్మా ఏంటంటే మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లమ్ సార్ మళ్ళీ ఎలా వచ్చింది అని అంటే షాక్ అయ్యారు డాక్టర్ గారు. అలాగా ఏంటి ఫస్ట్ టైం అంటండి, ఇది ఇండియాలో ఫస్ట్ టైము ఫస్ట్ కేసు మా అబ్బాయిది. వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కూడా అపోలో హాస్పిటల్ వాళ్ళు కూడా మా అబ్బాయికి ఫోటో తీసి అపోలో హాస్పిటల్లో పెట్టారండి. అంటే సేమ్ రెడ్ డిసీజ్ కోట్లలో ఒకళ్ళ మందికి అలా రిపీట్ అవుతుంది అలాంటిది. అది మా అబ్బాయికి రావడం మా బ్యాడ్ లక్ అండి. అది మా అబ్బాయి మాతో ఉండలేకపోవడం కూడా మాకు దురదృష్టకరమండి. అయితే అదేమైందంటే వాళ్ళ ఫోటో తీసుకుని హాస్పిటల్లో కూడా పెట్టుకున్నారండి. ఎక్కడో అమెరికాలో ఒకటి జరిగిందంటండి, మళ్ళీ ఇండియాలో మా అబ్బాయిదండి. అట్లా జరిగింది. ఆ తర్వాత అక్కడ బాబుకి రేడియేషన్ ఇప్పించామండి. మళ్ళీ అప్పుడు కూడా 3 నెలలు ఇప్పించాం. ఇప్పించిన తర్వాత తగ్గటం లేదండి. అక్కడి నుంచి ఇంకో చోటకి, అక్కడి నుంచి ఇంకో చోటకి అలా పాకుతూనే ఉందండి. ఇది పాకుతుంటే తగ్గట్లేదు అని చెప్పేసి నేను బాధపడుతుంటే అప్పుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరూ కలిపి నాతో మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి పూరి జగన్నాథ్ గారికి ఫోన్ చేసి లావణ్య ఉదయం గారికి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళ అక్కడి నుంచి మళ్ళీ బాలకృష్ణ గారితో మాట్లాడారండి. పూరి అన్నయ్య గారు బాలకృష్ణ గారితో మాట్లాడి అక్కడి నుంచి బసవతారకంకి మార్చి సెంతిల్జయ రాజప్ప అనే పెద్ద డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారికి ఆయన రేడియో అంకాలజీయే, ఆయనకు చూపించారండి. ఆయనకు చూపిస్తే ఆయన కూడా సేమ్ చెప్పారండి, ఇది తగ్గే జబ్బు కాదమ్మా, వన్స్ రాదు వచ్చింది అంటే బాబుని కొంచెం మొత్తం చేద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు 25 ఇయర్స్ అండి బాబుకి. ఆ 24 ఇయర్స్లో వచ్చింది, 24 ఇయర్స్లో మా బాబుకి ఇలాగ వచ్చింది. వచ్చిన 2 సంవత్సరాలు వాడు చాలా ఇబ్బంది పడ్డాడు. కీమోస్ అయితే దగ్గర దగ్గర ఒక 12 కీమోలు ఇప్పించాము. రేడియేషన్ అయితే మ్యాక్సిమం 6 నెలలు ఇప్పించామండి. అయితే అది ఇలా వాసిపోయిందండి. ఇక్కడి నుంచి ఇది ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ నరం ఇలా వాసిపోయింది. ఇది ఇలా పాకి ఇక్కడి నుంచి లంగ్స్, ఇటు నుంచి మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళిపోయింది. లంగ్స్ లోపల 7 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళిపోయి హార్ట్ వైపు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది కూడా ఇలా వెళ్ళిపోయి ఎడమ అనేది ఫామ్ అయిపోయిందండి. సో చిన్నప్పటి నుంచి ఈ కంటి సమస్యతో తను బాధపడుతున్నాడు. కానీ మధ్యలో ఎలాంటి జ్వరం కానీ ఏ డిసీజ్ రావడం కానీ ఏ రోజు మేము ఎరగమండి. 6 ఇయర్స్ నుంచి మళ్ళా 23 ఇయర్స్, 24 ఇయర్స్ వచ్చే వరకు మా బాబుకి ఫీవర్ కూడా ఎరగమండి. చివరిగా బాబుతో అంటే ఏం జరగబోతుందో మీకు తెలుసు, కానీ ఆ బాధను కూడా గుండెల్లో దాచుకొని ఉన్నన్ని రోజులు బాబును బాగా చూసుకోవాలి, వాడికి ఇష్టమైనవి చేయాలి అని చివరి ప్రయత్నాలన్నీ మీ రకంగా ఏ విధంగా చేశారు? ప్రభాస్ గారిని కూడా కలిశారు కదా, ఎందుకమ్మా? అది ఎలాగంటే మా బాబుకి ఏం కావాలి అనేది హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే వాడు అడిగేవాడు. అమ్మ పలానా దాంట్లో ఇది బాగుంటుంది అది బాగుంటుంది అన్నీ చెప్పేవాడు. అంటే వాడికి ఇష్టమైనవి అన్నీ చెప్పేవాడు. అవన్నీ తీసుకుని వెళ్ళి హోటల్లో పెట్టించేదాన్ని. హైదరాబాద్ తెలంగాణ రుచులు అనే హోటల్ ఒకటి ఉంది, అందులో వాడు తినేవన్నీ చాలా ఇష్టం అన్నమాట. అక్కడికి తీసుకెళ్ళి వాడికి పెట్టించేసేదాన్ని. ఒకరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వైజాగ్లో నాకు ఏదో ఫుడ్ తినాలని ఉంది, పలానా దగ్గర బాగుంటుంది అంటే అక్కడికి తీసుకెళ్ళి కూడా నేను పెట్టించానండి. ఆఫ్టర్నూన్ 8 గంటలకు 12 1 o'clock మధ్యలో చెప్పాడు. అప్పటికప్పుడు మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళి వాడు ఫుడ్ పెట్టించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇలా ఉన్న తరుణంలో అమ్మ నాకు ప్రభాసం చూడాలి ఉంది అనేది ఒకటి చెప్పాడు బాబు. సరే నాన్న నేను తీసుకెళ్తాను డెఫినెట్గా అని అప్పటికప్పుడు నేను లావణ్య ఉదయం గారు, పూరి అన్నయ్య గారికి, లావణ్య ఉదయం గారికి చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్లీ వదిన నేను తీసుకెళ్తాను వదిన, నీకెందుకు నువ్వేం టెన్షన్ పడకు, కన్నయ్యకి మనం చూపిద్దాము ప్రభాసని అని చెప్పేసి లావణ్య ఉదయం గారు చెప్పడం. ముందుగా కన్నయ్య అని పిలుస్తామండి మేము. అయితే ఇమీడియట్లీ ఆయన ఎప్పుడిస్తారని చూస్తుంటే ఆ రోజే ఇచ్చేసారు. ఆ రోజే అపాయింట్మెంట్ ఇచ్చేసి ఆ రోజు నైట్కి వెళ్ళాము.
వెళ్తా ఆయన హాఫ్ అన్ అవర్ అని చెప్పారండి. మేము 8:30కి వెళ్ళాం. 8:30కి ఆయన ఎక్కడో ఉన్నారు, మళ్ళీ వస్తారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మన్నారు. ప్రభాస్ గారు మేము వెళ్ళేసరికి ప్రభాస్ శ్రీను గారు అక్కడే ఉన్నారు, అంటే మాట్లాడుతున్న తరుణంలో వచ్చారండి. ఈ లోపు ఏమైందంటే ఈ ట్రావెలింగ్లో మాకు లావణ్య ఉదయం గారు ఫోన్ చేశారండి. కన్నయ్యకి ఏదంటే ఇష్టమో అడుగుతున్నారు నా ప్రభాస్ అని అన్నారు. అంటే కన్నయ్యకి చికెన్ మంచూరియా అంటే చాలా ఇష్టం వదిన. అంటే అప్పుడు నేను అది చెబుతున్నాను, కన్నా నీకేం ఇష్టమో అడుగుతున్నారా ప్రభాస్ అన్నయ్య, నీకేం కావాలో చెప్పు నాన్న అడుగుతున్నారు. ఎంతో ప్రేమగా అడుగుతున్నప్పుడు ఫ్రాంక్గా చెప్పు అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నానేమో అనుకోకంటే, అమ్మ నాకు బాహుబలిలో వాడింది ఏదో ఒకటి ఐటెం కావాలి అని అడిగాడండి. అదొకటి అడిగాడు. చికెన్ మంచూరియా నాకు చాలా ఇష్టం కదమ్మా అది చెప్పాను. ఈ రెండు నేను చెప్పానండి. వెళ్ళేసరికి ప్రభాస్ శ్రీను గారు, ప్రభాస్ గారు ఆ చికెన్ మంచూరియా పట్టుకుని వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి మాకు మా బాబుకి చికెన్ మంచూరియా పెట్టారండి. తింటలేదు వీడెంతసేపు. ఏంటంటే ప్రభాస్ గారిని చూసిన వాడు ఎప్పుడైతే చూశాడు, ఎప్పుడు ఫస్ట్ సినిమా చూశాడు ఈ లాస్ట్ సినిమా వరకు వాడు చూసిన ప్రతి స్కిట్ కూడా, అంటే సినిమాలో చేసిన ప్రతి సీను కూడా వాడు చాలా బాగా చెప్పాడండి. మా అబ్బాయిని ఒక దేవుడిగా చూడాలి, తను మా నుంచి దూరం అవ్వలేదు, మా మధ్యలోనే ఉన్నాడు, మా జరిగే ప్రతి కార్యక్రమం తనకు తెలియాలి అని మీ పొలంలో ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? బాబు చనిపోయాక ఇంకా మేమిద్దరం కలిపి ఫోటో పెట్టుకుని పడుకునేవాళ్ళం. ఇలా కాదు, మన బాబు మనతోనే ఉన్నాడు అని చెప్పేసి మేమే రాజస్థాన్ జైపూర్లో ఏం చేసామంటే అక్కడ ఆర్డర్ ఇచ్చాము. అక్కడ ఆర్డర్ ఇచ్చి అది పాలరాతితో చేసింది. పాలరాతి కన్నా ఇంకా మంచి స్టోన్ ఏదో ఉందంటండి, దాంతో చేశారు. ఎవ్రీ మినిట్ అంటే వాళ్ళు మొత్తం కూడా మెజర్మెంట్స్ తీసారండి. ముక్కు ఎంత పొడవు ఉంది, ఈ నో మౌత్, టీత్ మొత్తం పర్ఫెక్షన్. అంటే ఇంకా ఇది చూడగానే మీ అబ్బాయిని మీకు చూసినట్టు అనిపించింది. అలా నాకు 1 వీక్ పట్టిందండి. వీళ్ళంతా ఈ మొత్తం డమ్మీ విగ్రహాన్ని ఒకటి అంటే ఇక్కడ షోల్డర్ వరకు నాకు చేసి ఇవ్వడానికి 1 వీక్ పట్టింది. చేసి అంతా చేశాక నేను పెర్ఫెక్ట్ ఓకే అన్నాక అప్పుడు స్టార్ట్ చేసాను. ఎంత ఖర్చు అయిందండి? ఇది 3 లాక్స్ అయింది మేడం. మేము అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కానీ చేయించుకుంటానికి కానీ ఇంత అయ్యింది. మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ మిగతాది కూడా మా ఎకరంలో పొలంలో రోడ్డు ఒకటి వేసుకున్నాము. మేమే రోడ్డు వేసుకుని కరెంటు పోల్స్ వేసుకుని ఇక్కడ లైట్స్ అన్ని బిగించుకుని ఇదంతా గుడి కట్టడానికి మొత్తం అంతా కలిపి 15 లాక్స్ అయిందండి. 15 లక్షలు అయింది మొత్తం అంతా. ఈరోజు ఇంత పొలంలో బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక మెసేజ్ అందరికీ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అంటే పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఎలా ఉండాలి అని మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? పిల్లలు అన్నది బైక్ డ్రైవింగ్స్ అనేది నచ్చట్లేదు. చిన్న చిన్న అమాయకురాని పిల్లలు చాలామంది యాక్సిడెంట్ చచ్చిపోతారు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది మేము ఆలోచిస్తాం. మేము చాలామంది రక్షిస్తాం, హెచ్చరిస్తుంటాం, బైక్ మీద స్పీడ్గా వెళ్ళకండి బాబు, మీ అమ్మ నాన్న ఏమైపోతారు, చచ్చిపోతారు. ఈ మధ్యకాలం నరిసిపోయిన చుట్టుపక్కల 1 మంది చచ్చిపోయారు, అందరు పిల్లలే, యాక్సిడెంట్. అది అలా చేయొద్దని మేము కోరుకుంటున్నాం. అంతనే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. బైకులు హెవీ స్పీడ్ వెళ్ళిపోయి గుద్దేసి హాలు చచ్చిపోతున్నారు, లేకపోతే ముందు వాళ్ళు చచ్చిపోతున్నారు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది మాకు. ఖచ్చితంగా ప్రతి పిల్లలకి అమ్మ నాన్న ఇద్దరి ప్రేమ కావాలి. అలాగే తల్లిదండ్రులను జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా పిల్లలు ఉండాలి. ఇదే ఈరోజు ఈ కుటుంబం నుంచి మనం తీసుకుంటున్న మెసేజ్.